ప్రైజ్ ద లార్డ్. జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. ఈరోజు దేవుని మాట మీ కొరకు. ఈరోజు నీవు దేవునికి కృతజ్ఞతలు చెల్లించగలిగితే, దేవుని వాక్యం ఏం చెప్తుందంటారు 136, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. దేవదేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ప్రభువుల ప్రభునకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. అంటే ఈ మూడు వచనాలు, ఈ చరణాల్లో దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఎప్పుడైతే ఎవరైతే దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తారో, దేవుడు వారి పట్ల దేవుడు మేలు చేస్తాడు. మనం దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించు వారిగా ఉండాలని కోరుకుంటున్నాడు. 100వ కీర్తనలో కూడా చెప్తూ ఉంటాడు, 100వ కీర్తనలో, యెహోవాయే దేవుడు అని తెలుసుకుండా ఆయన్నే మనం పుట్టించాను, మనం ఆయన ప్రజలు, ఆయన వైపు గొర్రెలము, కృతజ్ఞత అర్పణ చెల్లించు ఆయన గుమ్మముల్లో ప్రవేశించండి. ఎవరి గుమ్మములో? దేవుని సన్నిధిలోనికి. ప్రభా, 2021-12 నెలల వరకు మమ్మల్ని దాచారు, కాచారు, కాపాడారు. ఆయనకి, దేవునికి కృతజ్ఞత. దేవుడు ఇంతవరకు నిన్ను, నీ కుటుంబాన్ని దాచి కాపాడే దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నావా? కనుక దేవుణ్ణి ఘనపరిచావా? మేము ఎలాగున్నాము అంటే, మా కుటుంబం ఎలాగుందంటే, దేవుని దయ, దేవుని కృపను బట్టి నా కుటుంబం బాగుంది. ఆయన కృపను బట్టి నా కుటుంబం బాగుంది అని దేవునికి కృతజ్ఞత చెల్లించాము. మనం చెల్లించలేదు. చెల్లించినట్లయితే, ఎవరైతే చెల్లిస్తారో వారితో దేవుడు మాట్లాడుతున్న ఒక చక్కని మాట మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఆయన ఒక్కడే మాచ్చరి కార్యములు చేయువాడు. ఏం చేస్తాడంట, నీ జీవితంలో నువ్వు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించగలిగితే దేవుడు నీ జీవితంలో మాచ్చర్య కార్యములు చేయగలుగుతూ ఉంటాడు. కృతజ్ఞత అర్పణలు చెల్లించినట్లయితే ఆయన నీ పట్ల గొప్ప కార్యం చేస్తానని మాట్లాడుతున్నాడు. మాచ్చర్య కార్యములు చేస్తాడు నీ జీవితంలో, మాచ్చర్య కార్యములు చేయబోతున్నాడు దేవుడు. నువ్వు నమ్ము, దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించు. ఎప్పుడైతే ఎవరైతే దేవునికి, దేవుని నమ్ముతారో, దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తారో, దేవునికి ఎడల భయంతో భక్తితో ఎవరైతే జీవిస్తారో, దేవుని వాక్యాన్ని ఎవరు నెరవేరుస్తారో, ఎవరైతే దేవుని వాక్యానికి లోపడతారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని అనుచరిస్తారో, ఆచరిస్తారో, దేవుడు వారి పట్ల మాట్లాడతాడు. 136వ కీర్తన 4వ చరణం, ఆయన ఒక్కడే మాచర్య కార్యములు చేయగలిగిన దేవుడు. ఆయన ఎవరైనా మాచర్య కార్యములు చేయగలిగిన దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ కలిగిన వారందరి పట్ల మాచర్య కార్యం చేసి నేను ఆయన సాక్షిగా పట్టుకునే దేవుడు ఆయన. మరి ఎలాగుండాలి? కృతజ్ఞత అర్పణ చెల్లించు వారిగా ఉండాలి. ఎప్పుడైతే ఎవరైతే దేవునికి కృతజ్ఞత అర్పణ చెల్లించు వారుగా ఉంటారో, దేవుడు వారి పట్ల దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆయన మాచర్యకార్యం జరుగుతుంది. ఊహించలేని మాచర్యకార్యం చేయటానికి ఆయన ఒక్కడే. ఆయనకు కృతజ్ఞత అర్పణలు చెల్లించడానికి నువ్వు ఇష్టపడాలి. ఎవరైతే ఇష్టపడతారో ఆయన పట్ల, కుటుంబం పట్ల మాచర్యకార్యం చేయడానికి ఆయన సమీపంగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో పౌలు సీలలు
దేవునికి స్తుతులు చెల్లిస్తున్నారు, అర్పణలు చెల్లిస్తున్నారు. అయ్యా శ్రమ వచ్చినా బాధ వచ్చినా అయినా ఏం చేసిన మధ్యరాత్రి వేళ సమయంలో దేవుని కీర్తించు, దేవునికి స్తుతి అర్పణలు చెల్లించకుండా చెల్లించగా దేవుడు వారి పట్ల, పౌలు శీల పట్ల వారి పట్ల అద్భుతం చేసి వరకున్న బంధకాలు వరకున్న శర వరకున్న శ్రమ నుంచి విడిపించారు దేవుడు. ఎందుకంటే మధ్యరాత్రి వేళ సమయంలో లేచి దేవుని స్తుతించడానికి, దేవునికి కృతజ్ఞత అర్పణ చెల్లించడానికి బయలుదేరారు. నీ జీవితంలో ఎప్పుడైనా ఉందా? దేవునికి కృతజ్ఞత అర్పణ చెల్లించగలిగినప్పుడే కదా దేవుడు మనందరి పట్ల దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. పౌలు శీలల బంధకాలు తెంచిన దేవుడు నీ బంధకాలు తెంచాడు. పౌలు శీలలు ఆదుకున్న దేవుడు నిన్ను ఆదుకుంటాడు. పౌలు శీలలు విడిపించిన దేవుడు నిన్ను విడిపిస్తాడు. అయితే నీవు నేను కూడా దేవునికి కృతజ్ఞత అర్పణ చెల్లించగలిగితే నీ బంధకము నుంచి విడుదల, నీ శ్రమ నుండి విడుదల, నీ శోధ నుంచి విడుదల కలుగుతుందని సుడిగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. విత్తిన వాక్యం మీ అందరి హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఫలింప చేయాలనేది మా ప్రార్థన, మా ప్రయాస. అయ్యో నేను 2012 దేవుడు ఎంతగానో దాచారు, కాచారు, కాపాడారు, మేము ఆయన కృతజ్ఞత అర్పణ చెల్లించలేదు. ఆలయంకి వస్తున్నాము కానీ ప్రభా నీ ప్రేమ ఎంత గొప్పది, నన్ను నా కుటుంబాన్ని దాచారు, కాచారు, పోషించారని దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించినప్పుడు దేవుడు నీ పట్ల ఆయన గొప్ప కార్యం చేస్తాడని ప్రేమతో మనం చేసుకుంటూ నా మాటల్ని ముగిస్తూ ఉన్నాను. దైవాశిష్యులు ఇట్లు కృతజ్ఞతతో స్తుతి పాడేద నాయేసునాద నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి